కేఎస్పి రాజు ఛానల్కి స్వాగతం. ఈరోజు మీకు ఈ వీడియోలో ఉప్మా పెసరట్టు ఏ విధంగా తయారు చేయాలో తెలియచేస్తున్నాను. వీటికి కావాల్సినటువంటి పదార్థాలు 4 అవర్స్ నానబెట్టుకున్నటువంటి పెసరపప్పు, ఇందులో నేను 2 టేబుల్ స్పూన్స్ బియ్యం కూడా వేసి నానబెట్టుకున్నాను. అలాగే కొద్దిగా నూనె, 1 టమాటా, 1 పచ్చిమిర్చి, తాలింపు గింజలు, అలాగే నూనెలో కొద్దిగా 2 టేబుల్ స్పూన్ ఆయిల్లో 2 మినిట్స్ నేను ఈ బొంబాయి రవ్వని వేయించి పెట్టుకున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా దోసపిండి వేసుకోవడానికి నీళ్ళు. ఇప్పుడు ఈ ఉప్మా పెసరట్టు ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను. నేను ఆల్రెడీ ఉప్మా తయారు నేను ఆల్రెడీ ఉప్మా తయారు చేసి పెట్టుకున్నాను. నేను ఇందులో ఏమీ యాడ్ చేయలేదు. తాలింపు వేసి 1:3 రేషియోలో ఉప్మా చేశాను. అంటే 1 రవ్వ అయితే 3 వాటర్ యాడ్ చేసి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి ఉప్మాలాగా తయారు చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దోసపిండి ఏ విధంగా వేయాలో చూపిస్తాను. జార్ తీసుకొని 4 అవర్స్ నానబెట్టుకున్నటువంటి ఈ పెసరపప్పు వేసి ఇందులో టొమాటో ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసాను. దీన్ని మనం దోసపిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో కావాలి అనుకుంటే మీరు అల్లం ముక్క కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం పెసరపప్పుని దోసపిండిలాగా తయారు చేసుకొని ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత పెసరపిండిని దోసలాగా ఈ విధంగా వేసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి ఉప్మా ఉంది కదా, ఈ ఉప్మాని ఈ దోశ మీద ఈ విధంగా స్టఫ్ చేసి పెట్టుకోవాలి. ఇట్లా స్టఫ్ చేసి కొంచెం ఆయిల్ వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచాలి. ఈ విధంగా మనం ఉప్మాని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దోశని మనం ఇట్లా దోశలాగా వేసుకోవాలి. చూసారు కదా, ఇట్లా 1-2 మినిట్స్ మరలా నాన్ స్టిక్ ప్యాన్ మీద ఉంచి దోశని సర్వ్ చేసుకోవాలి. చూసారు కదా, ఉప్మా పెసరట్టు 10 నిమిషాల్లో రెడీ అయిపోయింది. ఈ ఉప్మా పెసరట్ని మనం పల్లీల చట్నీతో సర్వ్ చేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.